హలో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే పెట్టిన వెంటనే బెల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం, నా పేరు ఫణీ, ఫణీ టెక్ అప్డేట్స్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు టెక్ న్యూస్లోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. సో ఎవరైతే పబ్జి గేమ్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక టోర్నమెంట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ వీక్ సండే మేము టోర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తున్నాము. సో ఆ టోర్నమెంట్ డీటెయిల్స్ అనేవి వాళ్ళ నేమ్, వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే లాస్ట్ సండే నుంచి అయితే ఈ టోర్నమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇదైతే మా ఫ్రెండ్స్ అందరు కలిసి టోర్నమెంట్ని స్టార్ట్ చేస్తున్నారు. సో దాని డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లాస్ట్ టైం సండే జరిగిన టోర్నమెంట్లో 4000 రూపీస్ని ప్రైజ్ మనీగా అయితే పెట్టడం జరిగింది. అఫ్ కోర్స్ స్టార్టింగ్ కాబట్టి మాకు 13 టీమ్స్ అయితే వచ్చాయి. 13 టీమ్స్ పర్ టీమ్ వచ్చేసరికి 400 రూపీస్ అయితే పే చేశారు. ఫస్ట్ విన్నర్కి వచ్చేసరికి 4000 రూపీస్, అలాగే సెకండ్ విన్నర్కి 1000 రూపీస్, థర్డ్ ఫోర్త్ విన్నర్స్కి అయితే 400 రూపీస్ 400 రూపీస్ ఏవైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీ కింద ఇచ్చారో ఆ ఫీ అనేది బ్యాక్ ఇవ్వడం జరిగింది. వాటి స్క్రీన్ షాట్స్ కూడా మీరు చూడొచ్చు. సో పర్టికులర్గా ఒక గ్రూప్ కూడా మేము క్రియేట్ చేసాము పబ్జి టోర్నమెంట్ అని చెప్పి. సో ఈ టోర్నమెంట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను వాట్సాప్ గ్రూప్ది. సో దాంట్లో అయితే మీరు యాడ్ అవ్వచ్చు. అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మేము ఇస్తూ ఉంటాము దాంట్లో గ్రూప్లో. సో పబ్జి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా? మీ ఫ్రెండ్స్ చాలామంది పబ్జి ఆడేవాళ్ళు ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళందరినీ తీసుకుని ఈ గ్రూప్లోకి వచ్చి మీరు కూడా మనీ అయితే విన్ అవ్వచ్చు. ఎక్కువ మంది ఉంటే కూడా రూమ్స్ అనేవి ఎక్కువ క్రియేట్ చేయడానికి కూడా బాగుంటుంది. రూమ్స్ అనేది ఇంకా క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఆ గ్రూప్లో అయితే మీకు రూమ్ ఐడి అలాగే దాని పాస్వర్డ్ కూడా గ్రూప్లో మీకు చెప్తారు. ఆ గ్రూప్లో దాన్ని బట్టి మీకు టీమ్ నెంబర్స్ అయితే అలోకేట్ చేస్తారు. ఆ టీమ్ నెంబర్స్ని బట్టి గేమ్లోకి జాయిన్ అయిన తర్వాత మీకు అలాట్ చేసే నెంబర్లో మీరైతే జాయిన్ అవ్వాలి. సో ఎగ్జాక్ట్గా ఒక టైం అయితే చెప్తారు, ఆ టైంకి అయితే టోర్నమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే వితిన్ హాఫ్ అన్ అవర్లో మీరైతే ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు ఈజీగా. సో ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, పబ్జి ఇంట్రెస్ట్ ఎవరైతే ఉందో వాళ్ళందరూ అయితే జాయిన్ అవుతారని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇలా పెయిడ్ టోర్నమెంట్సే కాకుండా ఫ్రీ టోర్నమెంట్స్ కూడా జరుగుతాయి. నిన్న ఒక ఫ్రీ టోర్నమెంట్ అయితే జరిగింది. సో ఫ్రీగా 25 టీమ్స్ అయితే జాయిన్ అయ్యాయి. ఫస్ట్ విన్నర్కి వచ్చేసరికి 200 రూపీస్, అలాగే సెకండ్ థర్డ్ విన్నర్స్కి 100 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది కూడా మీరు పేమెంట్ ప్రూఫ్స్ అనేవి చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మీరు అందరూ జాయిన్ అవుతారనే కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి. కింద నేను దీని గురించి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు టెక్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టెక్ న్యూస్ అయితే కొంచెం తక్కువే ఉంది. సో ఫస్ట్ వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ నుంచి. ఈరోజు అయితే శాంసంగ్ గెలాక్సీ వాళ్ళు ఏ సిరీస్ లో కొత్త మొబైల్స్ వస్తాయనుకున్నాం కదా, ఆ ఏ సిరీస్ లో A7 అనే మొబైల్ని సౌత్ కొరియాలో అయితే లాంచ్ చేశారు. సో ఇదైతే ఫస్ట్ ట్రిపుల్ కెమెరా శాంసంగ్ నుంచి వచ్చింది. అయితే ఒకసారి దాని స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. సో ఇంకా మనకి ప్రాసెసర్ ఏంటో తెలియలేదు. అలాగే డిస్ప్లే వచ్చేసరికి 6-inch ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, సూపర్ యామ్లో డిస్ప్లే. ఇదైతే కెమెరా వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్ బ్యాక్ కెమెరా. సో 24 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్. 24 మెగాపిక్సెల్ వచ్చేసరికి ఆటో ఫోకస్తో వస్తుంది, ఎపేచర్ ఆఫ్ 1.7. అండ్ 8 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి అల్ట్రా వైడ్ సెన్సార్, ఎపేచర్ ఆఫ్ 2.4. అలాగే థర్డ్ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్. ఇదైతే డెప్త్ సెన్సర్ కోసం యూజ్ అవుతుందని చెప్తున్నారు. ఇదైతే ఎపేచర్ ఆఫ్ 2.2. సో దీంట్లో 2 వేరియంట్స్ అయితే రాబోతున్నాయని చెప్తున్నారు. 4GB RAM, 64GB ఇంటర్నల్, అలాగే 6GB RAM, 128GB ఇంటర్నల్. సో దీన్ని 512GB వరకు అయితే ఎక్స్పెండ్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. దీని బ్యాటరీ వచ్చేసరికి 3300 mAh బ్యాటరీ. దీంట్లో స్పెషల్ ఫీచర్స్ వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది సైడ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఆడియో వచ్చేసరికి డాల్బీ అట్మాస్ ఆడియో అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ప్రైజ్ అయితే ఇంకా రివీల్ అవ్వలేదు, ఇవాళే లాంచ్ చేశారు మొబైల్ని. చూద్దాం, సౌత్ కొరియాలో అయితే ఇవాళ లాంచ్ అయింది, మరి ఇండియాకి ఎప్పుడు వస్తుంది అనే డీటెయిల్స్ అనేవి ఇంకా ఏం తెలియలేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే ఒక కొత్త పేమెంట్ ఆప్షన్ అయితే క్రియేట్ చేశారు, కార్డ్లెస్ క్రెడిట్ అనే ఆప్షన్. ఈ ఆప్షన్ అయితే ఎక్కువ బెనిఫిట్ ఎవరికంటే, ఎవరైతే క్రెడిట్ కార్డ్ లేదో, ఎవరైతే క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకోవట్లేదో వాళ్ళ కోసం స్పెషల్గా ఈ ఫీచర్ అయితే తీసుకొచ్చారు.
మాక్సిమం లిమిట్ 60,000 వరకు అయితే ఉంటుందని చెప్తున్నారు. సో అమెజాన్ కూడా ఇలాంటి పేమెంట్ ఒకటి తీసుకొచ్చింది. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా ఇప్పుడు ఆ పేమెంట్ మెథడ్ అయితే తీసుకొచ్చారు. ఒకవేళ క్రెడిట్ అమౌంట్ 2,000 బిలో తీసుకున్నట్టయితే ఓటీపీ సహాయం కూడా ఏమీ లేకుండా డైరెక్ట్ గా 2,000 అనేది క్రెడిట్ అవుతుందని చెప్తున్నారు. ఒకవేళ 2,000 అబోవ్ అయితే ఓటీపీ అనేది వస్తుందని చెప్తున్నారు. ఈ అమౌంట్ కూడా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో అంటే యూజర్స్, ఫ్లిప్కార్ట్ యూజర్స్ ఫ్లిప్కార్ట్ తో ఉన్న రిలేషన్షిప్ ను బట్టి క్రెడిట్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. మరి వాల్మార్ట్ వాళ్ళు అయితే 70% ఫ్లిప్కార్ట్ ని అక్వైర్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే. సో అక్వైర్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఫస్ట్ స్టెప్ గా వాళ్ళు తీసుకున్నారు. చూద్దాం ఈ పేమెంట్ మెథడ్ అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుందో. మీరు తీసుకున్న మనీని 2 టైప్స్ లో కట్టచ్చు. ఫస్ట్ వచ్చేసరికి పే లేటర్ నెక్స్ట్ మంత్, అలాగే రెండోది వచ్చేసరికి ఈఎంఐస్ పద్ధతిలో కూడా మీరు తీసుకున్న క్రెడిట్ ని అయితే కట్టచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 6 ప్రో గురించి. సో నోట్ 6 ప్రో ఫీచర్స్ ఒకసారి చూసుకున్నట్టే స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ తో వస్తుంది. దీని డిస్ప్లే వచ్చేసరికి 6.28 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, అలాగే ఇదైతే 2 వేరియంట్స్ లో అయితే రాబోతుంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్, అలాగే 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్. 4 కెమెరాస్ తో రాబోతుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్, అలాగే ఫ్రంట్ కూడా డ్యూయల్ కెమెరా సెటప్. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్, ఫ్రంట్ వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్. దీని బ్యాటరీ వచ్చేసరికి 4000 mAh బ్యాటరీ ఉంటుంది. దీని ప్రైస్ కూడా 14,000 నుంచి 15,000 మధ్యలో అయితే ఉంటుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి OnePlus 60 గురించి. OnePlus 60 అనేది చైనాలో అయితే సేల్ కి అయితే వస్తుంది. సో కొన్ని పిక్స్ అయితే రిలీజ్ అయ్యాయి సేల్ కి వస్తున్న తరుణంలో. ఆ పిక్స్ లో మనం చూసినట్టయితే బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు, అంటే ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అయితే వస్తుంది. సో రిలీజ్ అయిన ఫోటోలో ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా లేదు. మరి చూడాలి ట్రిపుల్ కెమెరా సెటప్ ఇండియాకి వస్తుందో లేదో. చైనా వేరియంట్ లో అయితే ఈ ఫోటోలో చూసినట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అనేది లేదు, బట్ డిస్ప్లే మాత్రం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి వాట్సాప్ గురించి. సో యాపిల్ ఓల్డ్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో, యాపిల్ 3G దానికన్నా లోయర్ అంటే యాపిల్ 3G మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే వాట్సాప్ ఇక నుంచి ఉండదని చెప్తున్నారు. మరి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో మనకైతే తెలీదు. చూద్దాం దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అనేవి రాబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి గెలాక్సీ నోట్ 9 గురించి. గెలాక్సీ నోట్ 9 కి బిక్స్బీ అనేది ఉంది కదా, దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు. సో యాక్సిడెంటల్ గా బిక్స్బీ అనేది పద్దాక ఓపెన్ అవుతుందని చెప్పి రిపోర్ట్ అయితే చేశారు యూజర్స్. సో శాంసంగ్ వాళ్ళు ఏం చేశారంటే ఒక అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు. ఇదైతే యాక్సిడెంటల్ గా బిక్స్బీ ని ఎవరైతే ఓపెన్ చేస్తారో దాన్ని అయితే ప్రివెంట్ చేస్తుందని చెప్తున్నారు ఈ అప్డేట్. చూద్దాం ఈ అప్డేట్ అనేది మరి ఎప్పుడు వస్తుందో. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ ఫణికుమార్ సైనింగ్ ఆఫ్.